नमस्ते नव्विपोदुरु गाक नाकेटि सिग्गु इदी मन मुख्यमंत्री गारु अवलंबिस्तुन्न पद्धति अनिपिस्तुंदी आयन भाष मीद एन्नि विमर्शलु एंदरचि एंदरुतू अन्ना कूडा आ भाषे नाकु अंदं अलंकारं आयन अनुकुंटुन्नट्टुन्नारु अंदुके आ भाषनु वदलडानिकि आयन सिद्धपडतलेडु सो इक आयन मारतडानि मनं अनुकोवडानिकि कूडा एं लेदु आयन मारे परिस्थिति अयिते कनिपिस्तलेदु कानी నిన్న ఆయన ఏదైతే ఒక రెండ భాష తీసుకొచ్చిండో సారీ రెండ అంటున్నందుకు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన కనుక మనకి ఇక తప్పడం లేదు ఆయన మాట్లాడిన రెండ భాష కారణంగా ఒక చర్చన అయితే తీసుకురాగలిగారు ఆ చర్చ ఏందంటే నిజంగా తెలంగాణలో ఇప్పుడు అసలు సిసలు రెండ ఎవరు ఈ చర్చన ఆయన తీసుకొచ్చారు ఈ చర్చన తీసుకొచ్చిన తర్వాత మరి తెలంగాణ ప్రజలంతా మరి అసలు సిసలు రెండ ఎవరో తెలుసుకోవాలనే పరిస్థితిలోకి వచ్చారు సో మనం ఒకసారి గతంలో తెలంగాణ ఉద్యమం నాటి సంఘటనలు అదే విధంగా ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత జరిగిన సంఘటనలను బట్టి మరి రండ ఎవరు అనేది మనం డిసైడ్ చేసుకుందాం సో ఒకసారి గుర్తు చేసుకుంటే తెలంగాణ ఉద్యమాన్ని దగ్గరుండి నడిపించి తెలంగాణ సాధనకు అమరణ నిరార దీక్ష చేసి తెలంగాణ సాధన చేసింది కేసీఆర్ అదే ఉద్యమం సమయంలో రైఫిల్ పట్టుకొని ఉద్యమాన్ని ఉద్యమకారుల మీదకి రైఫిల్ పట్టుకొని పోయింది రేవంత్ రెడ్డి మరి ఎవరు రండ ఇకపోతే ఆయన నిన్న మాట్లాడుతూ తెలంగాణ బిల్లు కేసీఆరే రాసిండని చెప్పి మాట్లాడుతున్నారు విభజన పునర్విభజనకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో మరి నిజంగా కేసీఆరే ఆ బిల్లు రాస్తే తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆరే అని చెప్పి మీరు ఒప్పుకుంటున్నట్టే సో తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ రండన మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమంలో రైఫిల్ పట్టుకొని ఎక్కడో ఉన్నా మీరు రండన మీరు చెప్పుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లు తయారు చేసిన దానిలో కేసీఆర్ హస్తం ఉందని చెప్పి మాట్లాడుతుంది ఒకవేళ కేసీఆర్ బిల్లు కాంగ్రెస్ పార్టీ చేసి ఉంటే మరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి ఈ నదులను తీసుకురావాలని ఆ బిల్లుల ఎందుకు మీరు అవి పెట్టడం జరిగింది అట్లా పెట్టిన కాంగ్రెస్ పార్టీ రండన పదేళ్ల పాటు ఆ బిల్లులో అది పెట్టిన తర్వాత కృష్ణా రివర్ బోర్డుకి ఈ నదులను అప్పజెప్పకుండా ఈ ప్రాజెక్టులను అప్పజెప్పకుండా కాపాడింది కేసీఆర్ మరి ఆయన రండన మీరే తెలుసుకోవాలి పదేళ్ల నుంచి సమస్య ఏం రాకుండా తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలను కృష్ణా బోర్డుకు అందకుండా ఉంచిన కేసీఆర్ ఉంచింది కేసీఆర్ మరి రెండు నెలల్లోనే ఆగమాగమై తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది రేవంత్ రెడ్డి మరి ఎవరు రండ ఇక నిన్న ఆయన ఇంకొక ఆనిమత్యం మాట్లాడిండు కేసీఆర్ చంద్రబాబు నాయుడుతోని అదేవిధంగా జగన్తోని కుమ్మక్కయ్యండి అని చెప్పి మాట్లాడుతుంటే ఒక నవ్వొచ్చింది నిజంగా ఒకసారి గుర్తు చేసుకుందాం చంద్రబాబు నాయుడుతోని కేసీఆర్ కుమ్మక్కయ్యండి ఇదే చంద్రబాబు నాయుడు హరికృష్ణ గారు చనిపోయినప్పుడు అక్కడ చావు దగ్గర పొత్తుల గురించి మాట్లాడిండు కేసీఆర్తోనే అని చెప్పి కేసీఆర్ బహిరంగంగా చెప్పడం జరిగింది అంటే చావు దగ్గర పొత్తుల గురించి మాట్లాడి ఈ చంద్రబాబుతోనే పొత్తు పెట్టుకోవాలని చీగొట్టింది కేసీఆర్ కానీ ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలను కొని ఇక్కడ ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసింది రేవంత్ రెడ్డి గారు కనుక మరి ఎవరు రండ ఇక ఉద్యమం మొత్తం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మొత్తం సమాజం పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఒకటై తెలంగాణ కోసం పోరాడితే అక్కడ ఆ పోరాటాన్ని లీడ్ చేసింది కేసీఆర్ అయితే ఆంధ్రా వాళ్ళతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగింది రేవంత్ రెడ్డి గారు మరి ఎవరు రండ ఇక తెలంగాణ కీర్తిని నలుమూలలా వ్యాప్తి చేసి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యంత హుందాగా ప్రవర్తించింది కేసీఆర్ మరి వచ్చి రాగానే రెండు నెలల్లోనే తెలంగాణ పర్వంత తీస్తుంది రేవంత్ రెడ్డి మరి ఎవరు రండ ఇప్పుడు ఆయన చెప్పాలి ఇక తెలంగాణకు పరిపాలన చేత కాదన్న వాళ్ళందరితోని జై కొట్టేలా చేసింది కేసీఆర్ మరి రెండు నెలల పరిపాలనలోనే అందరూ చీకొట్టేలా పరిపాలన చేస్తుంది రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎవరు రండ తెలంగాణ అంధకారం అవుతుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలు తప్పవు తెలంగాణ అంధకారం అవుతుంది అని చెప్పి అందరు శాపనార్థాలు పెడితే దాన్ని సవాల్గా తీసుకొని 24 గంటల కరెంటు రైతులకు ఉచితంగా అదేవిధంగా 24 గంటల కరెంటు వచ్చే విధంగా చేసింది కేసీఆర్ అయితే మీరు మమ్మల్ని గెలిపించిన తర్వాత కరెంటు బిల్లులు మేమే కడదామని చెప్పి తప్పించుక తిరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మరి ఎవరు రండానో ఆయన చెప్పాలి ఇక సంపద పెంచింది కేసీఆర్ అయితే తెలంగాణలో సంపద పెంచింది కేసీఆర్ నిర్వివాదాంశము మనము మొన్ననే లెక్కలు చూసుకుంటే 2014-15 నాటికి 58,000 కోట్ల సంపద తెలంగాణకు ఉంటే ఇవాళ అది 10 నెలల్లోనే 2023-24 ఆర్థిక సంవత్సరానికి 188,000 కోట్లకు చేరింది మరి ఈ సంపద పెంచింది కేసీఆర్ అయితే
ఆ సంపదను ఎలా కాపాడాలో తెలియక ఆగమాగమవుతుంది. మీరు మరి ఎవరు రండా అనేది చెప్పాలి. తెలంగాణ ప్రయోజనాల కోసం పదవులను గడ్డిపోచలాగా విసిరేసిన చరిత్ర కేసీఆర్ది. పదవుల కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తుందేమో మీరు. మరి ఎవరు రండా అనేది మీరే చెప్పాలి. ఇక ఇవ్వని హామీలను కూడా నెరవేర్చింది కేసీఆర్. కళ్యాణలక్ష్మి కానీ, రైతు బంధు కానీ, ఇంకా చాలా హామీలను మేనిఫెస్టోలో పెట్టకుండా వాటిని అమలు చేసింది కేసీఆర్. మరి ఇచ్చిన హామీలను తీర్చడం చేతగాక మోసం చేస్తూ దానికి రకరకాల కండిషన్లు పెడుతూ చేస్తున్నదేమో రేవంత్ రెడ్డి గారు. మరి ఎవరు రండా, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో వ్యూహం తెలిసిన వ్యక్తి కేసీఆర్. మరి బ్లాక్ మెయిలు బూతులు తప్ప ఇంకేమీ తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి. దీన్ని బట్టి మరి ఎవరు రండా అనేది మీరే చెప్పాలి. ప్రాంత ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడింది కేసీఆర్. స్వప్రయోజనాల కోసం ఎవరితో ఎవరినైనా కొట్టేందుకు ఎవరినైనా తిట్టేందుకు సిద్ధంగా ఉన్నది మీరు. మరి ఇక ఎవరు రండా. సో రేవంత్ రెడ్డి గారు, మీరు తీసిన మీరు ఏదైతే చర్చ తీసుకొచ్చారో ఆ చర్చ చాలా బాగుంది. మీరు రండా అని మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజం అంతా ఎవరు రండా, అసలు సీసలు రండా ఎవరు అనేదాన్ని ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ ఆలోచించిన అంశాలలో చూసుకుంటే ప్రతి అంశంలో తెలంగాణలో కేసీఆర్తో మీరు ఏదైతే కంపేర్ చేసుకుంటున్నారో ఆ కంపారిజన్ ఏది చూసినా తెలంగాణ కీర్తిని నలుదిశల చాటించే దానిలో కేసీఆర్ అద్భుతంగా తన శక్తి సామర్థ్యాలను మేధస్సును పనంగా పెట్టి పనిచేస్తే మీరు బూతులను బ్లాక్ మెయిలింగ్ చేసుకుంటా ఇక్కడ తెలంగాణ పరువు తీసే విధంగా ఉన్నారు. అందుకని రండ ఎవరనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. తెలంగాణ సాధన విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని శంకించడం అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే. అందుకే ప్రజలంతా ఇప్పుడు రండ సీఎం అని ఎవరిని అంటున్నారో ఒక్కసారి మీరు సోషల్ మీడియా కానీ మిగతా మీడియాలో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మొత్తం మీ మంత్రులు కూడా మిమ్మల్ని చూసిన తర్వాత ఏంది రండ భాష అని చెప్పి బాధపడుతున్నారు. కనుక మీరు మారతారని ఎవరు ఆశిస్తలేరు. కానీ మీరు ఏదైతే రండా అని తీసుకొచ్చారో అది ఖచ్చితంగా ఎవరు అనేది మాత్రం ప్రజలకు ఇప్పుడు మీ భాష ద్వారా స్పష్టంగా అర్థమైంది.